महेश बाबूगार फैन सर्कार वार पटा मूवी प्रोड्यूसर्स पे आग्रह ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు అప్డేట్స్ ఇవ్వకపోవడం, లీక్లు ఎక్కువ అవడంతో చాలా ట్రెండ్స్ అవి కూడా చేశారు. ఇప్పుడు రీసెంట్గా మహేష్ బాబు గారు ఫ్యాన్స్ సర్కార్ వరపట మూవీ ప్రొడ్యూసర్స్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది ఎందుకు ఏమిటి తెలుసుకునే ముందు వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. టాపిక్లకు వెళ్లే ముందు ఇప్పటికొచ్చి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేం లైక్ చేయకుండా టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం. మనకు తెలిసిందే సర్కార్ వరపట మూవీ రిలీజ్ అయ్యి 20 రోజుల పైనైనా కలెక్షన్స్ మాత్రం సూపర్గా అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి టైంలో సర్కార్ వరపట మూవీ ప్రొడ్యూసర్స్ ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. అదేంటంటే మనకు తెలిసింది ఏదైనా మూవీ థియేటర్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత టీవీలో టెలికాస్ట్ అయ్యే ముందు మనకు ఓటీటీ అంటే అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, G5 ఇలాంటి వాటిలో అయితే వస్తుంది. వీటికి ఒక సెపరేట్ అగ్రిమెంట్ ఉంటుంది. థియేటర్స్లో రన్ అయినా ఇన్ని రోజులకు రావాలని, మినిమం 50 డేస్ అయితే ఉంటుంది. కానీ సర్కార్ వారపట 50 డేస్ అగ్రిమెంట్ అయినా సరికే కేవలం అంటే కేవలం 20 రోజులకే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే సర్కార్ వారపట మూవీ అయితే వచ్చేసింది. చిన్న హీరోలు సినిమాలు కూడా ఇంకా లేట్గా వస్తున్న టైంలోని ఒక పెద్ద హీరో సినిమా 20 రోజులకు వచ్చేస్తే ఇంకా ప్రేక్షకులు ఎందుకు అసలు థియేటర్కి వెళ్తారు? ఎలాగో 20 రోజుల్లో వచ్చేస్తుంది కదా అని వాళ్ళు థియేటర్కి కూడా మినిమం ఇంట్రెస్ట్ కూడా చూపించరు. అసలు మైత్రి మూవీ మేకర్స్ వారు ముందు మూవీస్కి వెళ్ళవలేదు, మహేష్ బాబు గారు ముందు మూవీ సరళని కొరకు వెళ్ళవలేదు. ఎందుకు లీకుల దగ్గర నుంచి అప్డేట్స్ లేట్ అవ్వడం, ఆఖరికి అమెజాన్ ప్రైమ్ వీడియోకి తొందరగా ఇవ్వడం, ఎందుకు ప్రతిదీ సర్కార్ వారపాటుగా అవుతుందని మహేష్ బాబు గారు ఫ్యాన్స్ చాలా ఆగ్రహంగా అయితే ఉన్నారు, సీనియర్ ఫ్యాన్స్ కూడా. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బై ఫ్రెండ్స్, స్టే ట్యూన్డ్ టు తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. జై హింద్, బై బై.